స్వాగతం. నా పేరు సింధు. బీచ్ రోడ్ లో ఉన్న జీవీఎంసీ హెరిటేజ్ మ్యూజియం లో గాన గంధర్వుడు ఘంటసాల 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖరత్న కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు నర్మ ప్రకాశరావు గారు, సినీ నటులు బొబ్బు అప్పారావు, రవితేజ, టీఏ భాస్కర్రావు గారు, గుండు సీతారాం తదితరులు పాల్గొని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఘంటసాల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటికి నేటికి ఘంటసాల పాటలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మధురానుభూతిని పంచుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఘంటసాల ప్రత్యేకమన్నారు. నరవ ప్రకాశరావు గారు మాట్లాడుతూ విశాఖ ప్రజలకు ఘంటసాల పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టాయి అన్నారు. విజయనగరంలో ఘంటసాల జన్మించడం తెలుగు ప్రజల అదృష్టం అన్నారు. ఆయనకు నివాళులు అర్పించడం అదృష్టంగా ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఘంటసాల పేరిట అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియంలోనే ఘంటసాల విగ్రహానికి మరి ఘనంగా నివాళులు అర్పించి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాం. మరి కార్యక్రమంలో పెద్దల నారా ప్రకాశరావు గారు, కళారత్న వ్యవస్థాపకులు పిఏ భాస్కర్రావు గారితో పాటు అనేక మంది ప్రముఖులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలని తెలియజేయడానికి మరి కార్యక్రమం నిర్వహించిన భాస్కర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నగరంలో విశాఖ కళాపరిషత్తు ఆధ్వర్యంలో ఈరోజు నగర మ్యూజియంలో, మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి మ్యూజియంలో ఈ సమావేశాన్ని ఇక్కడ మహానుభావుడికి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వర్తించాం. ఘంటసాల గురించి చెప్పాలన్నట్లయితే ఘంటసాల గారు సినిమాలో ఎంటర్ అయ్యే ముందు శాస్త్రీయ సంగీతంగానే ఉండేది. ఉదాహరణకి నాగయ్య పాటలు విన్నా, కోమల్ గారి పాటలు విన్నా మనకు శాస్త్రీయ సంగీతం మాత్రమే సినిమాలో కనపడుతుంటుంది. ఘంటసాల గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతం కింద, అంటే లలిత సంగీతం కింద రూపుదిద్దినటువంటి మహానుభావుడు ఎవరైనా ప్రపంచంలో ఉంటే అది ఘంటసాల గారికే చెందుతుంది. ఘంటసాల గారు ఈరోజు లేకపోయినా ఆయన పాటలు పాడుతూ, ఆయన అనుకరిస్తూ కొన్ని లక్షల మంది ఈరోజు జీవనోపాధిగా ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారంటే అది ఘంటసాల గారి యొక్క గొప్పతనం. సాహెబ్ అంబేద్కర్ గారి కోసం ఎంత చెప్పినా సరే అది తక్కువే. అతని కోసం చెప్పే అర్హత కూడా లేని లాంటివంటి వాళ్ళు మేము అందరం కూడా. ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కూడా, ఐఆమ్ బికాస్ హీ వాజ్. అతను ఈ దేశంలో పుట్టడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. గర్వంగా చెప్తాను, మా గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు అతను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది నాయకులు పుట్టారు, అందరూ కూడా ఈ దేశం యొక్క జెండాను రెపరెపలాడాలని చెప్పేసి పాటుపడలేని వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే దేశం జెండా ఎగరడమే కాదు, దేశంలో పుట్టిన ప్రతి ఒక్క జాతీయుడు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, అలాగనే వెనుకబడిన కులాలు కానీ అందరూ కూడా వాళ్ళ జెండా కూడా ఎగరాలి. వాళ్ళకు కూడా మూడు పూట్ల భోజనం ఉండాలి, వాళ్ళకి ఒక నీడ ఉండాలి, వాళ్ళు చదువుకుందాం అనుకుంటే చదువు ఉండాలి, అన్నీ కల్పించినటువంటి భారతదేశం నాకు కావాలని చెప్పేసి పాటుపడినటువంటి నాయకుడు అన్నమాట. మరి హెచ్ఆర్డి మినిస్టర్ ఘంటా శ్రీనివాసరావు గారు, మరి స్థానిక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ గారు, మరి ఈరోజు ఆయనకి ఘన నివాళులు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడుగా ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టాలు పడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించి, మరి ఆయన ఏదైతే మరి వ్యవస్థను ముందుకు నడిపించాలన్న దశలో
మరి ఆయన భార్య కూడా పాచి పనులు చేస్తూ ఈయన వ్యవస్థను ముందుకు నడిపించాలన్న ఆలోచన విధానంతో 64 డిగ్రీలు తీసుకున్నటువంటి మహానీయుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ముందుకు నడిపించే దశలో ఆయన వారసులుగా మేము ముందుకెళ్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివాళులర్పించే కార్యక్రమం నగర పార్టీ కార్యాలయంలోని ఇవాళ విగ్రహంతో కూడా చేయడం జరిగింది. మరి వారికి నివాళులర్పిస్తూ వారి ఆశీస్సుకి పనిచేయాలని చెప్పి మా శ్రేణులకి కార్యకర్తలకి మరి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వారు కోరుకున్నటువంటి ప్రపంచం ఏమిటి, అంబేద్కర్ గారు కోరుకున్న ప్రపంచం కులరహిత సమాజం కావాలా, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేశారు. ఆ రకంగా మరి ఎప్పుడైతే ప్రజల మధ్య కులం అనే గీత లేదో ఆ దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, ఉన్నతమైన దేశాల స్థితికి భారతదేశం వస్తుందనే సంకల్పంతో ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రకం ప్రయత్నం చేశారు. ఆ మహనీయుడి తాలూకు ఆశీస్సుకి పనిచేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు బీసీలు ఎస్టీల తరఫున కేటాయించిన నిధులను చట్టబద్ధత చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రణాళిక ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడలేదు, ఆ ప్రాంతంలో అభివృద్ధి కనబడలేదు. విశాఖ నగరంలో స్మార్ట్ సిటీ అని చెప్పారే, ఈ స్మార్ట్ సిటీలో ఎన్ని విభాగాల్లో మీరు కాంపోనెంట్ ఫండ్స్ ఖర్చు పెట్టారు? స్మార్ట్ సిటీ అంటే ధనికులు ఉన్నవారు కోటేశ్వరం ఉన్న ప్రాంతంలోనా, ఓన్లీ పర్యాటకం ఆదాయం వచ్చే ప్రాంతంలోనైనా, వెనుకబడి ప్రాంతాలు మీరు అభివృద్ధి చెందరా? ఇవాళ కార్పొరేషన్ కానీ జిల్లా పరిషత్ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఎందుకు వాళ్ళు కేటాయించిన నిధుల్లోనే సుమారు 9,000 కోట్లు ఎస్సీలు కానీ ఎస్టీలు 3,000 కోట్లు కానీ 13,000 కోట్లు బడ్జెట్లో చూపించి ఈనాటికి ఆ డబ్బులు ఇటు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయందు అలాగే ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయనకి మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం ప్రపంచంలో ఉన్న అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఈ ప్రపంచంలో భారతదేశానికి ఒక ఉన్నతమైన రాజ్యాంగాన్ని, ఉన్నతమైన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మనం అందించాలి భారత ప్రజలకని ఆయన ఒక దృఢ సంకల్పంతో మనకి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచేయడం జరిగింది. స్వతంత్రంగా అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. బీజేపీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అలాగే ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటు ముందు మొక్కి ఇది దేవాలయం అని చెప్పి ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థని ధ్వంసం చేయడానికి, భారత రాజ్యాంగంలోని కీలకమైనటువంటి లౌకిక తత్వాన్ని నాశనం చేయడానికి పూనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 4 ఏళ్ల చరిత్ర అంతా కూడా మతతత్వంతో మతాన్ని ఉపయోగించుకొని భారత ప్రజల యొక్క సమస్యలను పూర్తిగా విస్మరించి పక్కకు నెట్టి ప్రజల్లో చీలిక ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అన్ని రకాలైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కూల్చేటువంటి ప్రక్రియని ఈ 4.5 సంవత్సరాల్లో కూడా వారు చేయడం జరిగింది. గారి 62వ వర్ధంతిని దేశవ్యాప్తంగా లౌకికవాద రక్షణ రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం. ఇవాళ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో లౌకికవాదానికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. దేశ రాజ్యాంగానికి జీవనాడిగా ఉన్నటువంటి లౌకికవాదం ప్రమాదంలో పడింది. సాక్షాత్తు మంత్రులే మేము వచ్చి అధికారంలోకి వచ్చింది రాజ్యాంగంలో లౌకికవాదం అనేటువంటి పదాన్ని తీసివేయటానికని చెప్పి బట్టలిప్పినట్టు చెప్తూ ఉంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ లౌకికవాదాన్ని ఉల్లంఘించిన కారణంగానే దేశవ్యాప్తంగా ఈరోజు 99 కులదారులు జరిగాయి, మతదారులు జరిగాయి. దీంట్లో 39 మంది ఈ మూకదారుల కారణంగా
మరణించారు. ఇది ప్రత్యేకించి ఈ 4 ఏళ్లలో బీజేపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువైనాయి. మనువాదులు ఈ రాజ్యాంగాన్ని అంగీకరించట్లేదు, వారు ఇంకా భారతదేశంలో ఉన్నట్లు లేరు, మనువాదం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. కాబట్టి లౌకికవాదాన్ని కాపాడాలని చెప్పి ఇదే సందర్భంలో భారత రాజ్యాంగం పట్ల కూడా సరైనటువంటి గౌరవం లేకుండా హిందుత్వ శక్తులు రాజ్యాంగాన్ని సైతం అగ్గిపుల్ల గీసి తగలెట్టి దౌర్భాగ్య స్థితికి నెట్టబడ్డారు. డిసెంబర్ 6వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దివంగతులు అయ్యారు, కానీ ఆయన ఆశయాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఆశయాలతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన పోరాడింది అస్పృశ్యతి మీద, అంటరానితనం మీద, సోషల్ ఇంజస్టిస్ మీద. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతుంది. చాలా తగ్గింది, కానీ ఇంకా తగ్గాలి. ఆయన ఆశయాల గురించి తెలుసుకోవాలంటే యువత ముఖ్యంగా ఆయన రాసిన 20 పుస్తకాలు చదవాలి. అతను ఎకనామిస్టు, అతను అలాగే సోషల్ యాక్టివిటీలో సోషల్ జస్టిస్ గురించి ఫైట్ చేశారు. ఈరోజు మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి, అది ఆర్థికపరమైన అన్యాయం కానీ సామాజిక పరమైన అన్యాయం కానీ, ఇవన్నింటిని ముందుగా ఊహించి ఆయన కాన్స్టిట్యూషన్ రాసినట్టే చాలా పుస్తకాలు రాసి అక్కడ ఉంచారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన యువత చేయాల్సింది ఏంటంటే, డెఫినెట్గా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలన్నింటిలోని అన్నిటిని చదివి వాటిలోని ముఖ్య అంశాలను తీసుకొని ఈ సమాజ అభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అంబేద్కర్ గారు కొన్ని విలువలు నేర్పించారు. గాంధీ గారిలాగా డెమాన్స్ట్రేషన్, మనం బట్టలు తీసి అందరికీ బట్టలు వస్తాయని వేసుకోము అలాంటి కాకుండా, ఆయన సూటు బూటు వేసుకునే సామాజిక న్యాయం కావాలన్నారు. అంటే బట్టలు వేషధారణలో కాదు, రాజకీయ నాయకులు బట్టలు మారిస్తే కాదు, కండువాలు వేసుకుంటే కాదు, ప్రజలకు న్యాయం చేయండి, అందరినీ సమానమని గుర్తించండి, ముఖ్యంగా దళితుల్ని అంటరాల వాళ్ళ కింద చూడకండి, వాళ్ళకి హరిజనులను చేస్తే పేరు చేసి పెడితే చాలదు, వాళ్ళని మనం కలుపుకొని పోవాలని చెప్పి ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను రూలింగ్ పార్టీని తప్పుపడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఈ కులం అంటరాని కులం అని అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. లక్ష్మి అమ్మవారి మార్గశ్రీ మహోత్సవములు 8వ తేదీ 12వ నెల 2018 నుంచి 5వ తేదీ 1వ నెల 2019 వరకు జరగనున్నవి. మార్గశ్రీ మహోత్సవముల ప్రారంభోత్సవము 8వ తేదీ 12వ నెల శనివారం ఉదయం 9:59 మొదలవుతున్నవి. దీపోత్సవం సహస్ర దీపాలంకరణ 22వ తేదీ 12వ నెల 2018 ఆదివారం రాత్రి 7:30 జరగనున్నది. రథోత్సవం 29వ తేదీ 12వ నెల 2018 శనివారం సాయంత్రం 4:30 మొదలవుతున్నది. వేదసభ 23వ తేదీ 12వ నెల 2018 ఆదివారం సాయంత్రం 4:05 మొదలవుతున్నది. దానం సహస్ర ఘటాభిషేకం 3వ తేదీ 1వ నెల 2019 గురువారం మొదలవుచున్నది. అర్చక సదస్సు 30వ తేదీ 12వ నెల 2018 ఆదివారం జరగనున్నది. మహాపూర్ణాహితి దీపాలంకరణ 5వ తేదీ 1వ నెల 2019 శనివారం జరగనున్నది. మనకి 8వ తారీఖు డిసెంబర్ అంటే సాటర్డే, ఆ రోజు నుంచి విశాఖపట్నంలోనే ఎంతో ప్రముఖమైనటువంటి స్వయంభూగా వెలసిన మన కనక మహాలక్ష్మి తల్లి ప్రత్యేకమైన ప్రీతికరమైన ఎంతో స్పెషల్ అయినటువంటి మార్గశిర మాసం మొదలవుతుంది. ప్రతిసారి ఇప్పటికీ 4 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాల వల్ల ఎంతో బాగా దిగ్విజయంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకోగలుగుతున్నాం. ఈసారి కూడా ఇలాగే మనకి లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా శనివారం ఉదయం 9:55 జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే మనకి టీటీడీ నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని జేఈఓ శ్రీనివాసరాజు గారు వస్తున్నట్లుగా సమాచారం అందింది. ప్రతి సంవత్సరము తల్లి కోసము వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. అదేవిధంగా ఈసారి మార్గశిర మాసము భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా
అన్ని అరేంజ్మెంట్స్ మా సాయశక్తుల చేస్తున్నాము.